ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిచ్ ఫ్లేవర్స్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి టమాటా నిల్వ పచ్చడి అండి. సమ్మర్ వచ్చేసింది కదా, యూజువల్గా మనం సమ్మర్లో ఇయర్ మొత్తం యూస్ఫుల్ అయ్యేలాగా పచ్చళ్ళు వడియాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇవాళ మన వీడియోలో టమాటా పచ్చడిని ఈజీగా పక్క కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. అండ్ మీరు ఫస్ట్ టైం పచ్చడి పెట్టాలనుకుంటున్నా కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఇవాళ మన వీడియోలో చూసేద్దామండి. ఇంక లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ముందుగా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్లో తుడిచిపెట్టుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసరికి 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఆ తడంతా పోయినాక కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పు వాడాలి పచ్చళ్ళకి. లేయర్లలాగా వేసుకోవాలండి, కొంచెం ముక్కలు, కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం ముక్కలు అన్నమాట. ఇక్కడ 1 కేజీ టమాటాలకు వచ్చేసరికి 2 గిద్దెలు ఉప్పు పట్టిద్దండి అండ్ 2 గిద్దెల కారం పట్టిద్ది. మనం పచ్చడి చేసేటప్పుడు ఎక్కడా కూడా తేమ అనేది తగలకూడదండి. చింతపండు గుజ్జు తప్పితే తడి ఎక్కడా ఉండకూడదు. తడి తగిలినట్లయితే మన పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా టమాటాలన్నీ కట్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలగలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజు మూత తీసేసి మనం టమాటా ముక్కలు పట్టుకు బాగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందులో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఆ రసం అంతా బయటకు వచ్చిందన్నమాట. మన టమాటా ముక్కలన్నీ ఎండేలోపు ఈ టమాటా ఉప్పు రసంలో చింతపండు నానేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసరికి 2 కేజీల టమాటాలకి 250 గ్రాముల చింతపండు శుభ్రంగా గింజలు తీసేసుకున్నానండి. ఈ చింతపండుని ఇప్పుడు ఈ రసంలో నానబెట్టుకోవాలి. మన టమాటా ముక్కలన్నీ ఒకరోజు ఎండిపోయే లోపు ఈ చింతపండు బాగా నానిపోతుందండి. ఈ విధంగా నానేసేసి మూత పెట్టి డబ్బా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కల్ని బయట ఎండబెట్టుకున్నాను ఎండకి. ఆ నెక్స్ట్ రోజు దీన్ని మన పచ్చడిని గ్రైండ్ చేసేసుకుందాం. మన పచ్చడిలోకి 2 చిన్నులపాయలు పొట్టు తీసేసి ఇలా రెబ్బలు సపరేట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 స్పూన్ల మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మన చింతపండు గుజ్జు ఒక రోజంతా నానిపోయిందండి, శుభ్రంగా నానిపోయింది. అండ్ మనం మెంతుల దాంట్లోనే కొంచెం చిన్నులపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మనం ముందుగా ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే గ్రైండర్లో ముక్కలు అడ్డుపడకుండా ఉంటాయి అన్నమాట. చింతపండు గుజ్జు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాము. ఎక్కడా తొక్కులు తొక్కులుగా ఉండకుండా మెత్తగా గుజ్జుగా రెడీ అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా చింతపండు మిక్సీ అయిపోయి గ్రైండ్ అయిపోయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలి ఇందులో. జాగ్రత్తగా దగ్గరుండి వేసుకోవాలండి, లేకపోతే రాళ్ళు స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన గ్రైండరు ఎక్కడా కూడా తేమ లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. అండ్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మెంతులు చిన్నులపై పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవపిండి యాడ్ చేయట్లేదండి, అది ఆప్షనల్. మీకు ఇష్టమైతే ఆవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. అండ్ కొంచెం కారం అన్నమాట. మనకి 1 కేజీ టమాటాలకు వచ్చేసరికి 2 గిద్దెల కారం పడుతుంది. ఈ కారాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి కాకుండా.
అంతేనండి. 1 కేజీ టమాటాలకి 2 గిద్దెల కల్లుప్పు, 2 గిద్దెల కారము అండ్ 250 గ్రామ్స్ చింతపండు, కొంచెం మెంతులు, కొంచెం 2 చిన్నుల్లిపాయలు అనమాట, ఇవి పచ్చడి కొలతలు. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ దాకా పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఎక్కడ తేమ లేకుండా చూసుకోవాలి. మనం గ్రైండర్లోంచి తీసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని ఈ విధంగా తాళింపు పెట్టుకొని తినడమే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.